సొలొమోను యూదా గోత్రానికి చెందినవాడు. అతని తండ్రి పేరు దావీదు, తల్లి పేరు బెత్షెబా. అతడు ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాలపైన రాజుగా అభిషేకించబడ్డాడు. అతనికి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. సామెతలు, ప్రసంగి, పరమగీతాలు అనే గ్రంథాలను కూడా రచించాడు. సొలొమోను పరిపాలించిన మొత్తం సమయం 40 సంవత్సరాలు. అతడు అతని జీవిత కాలంలో దేవుని కొరకు ఒక ప్రతిష్టాత్మకమైన మందిరం నిర్మించాడు. తన కొరకు కూడా అనేకమైన నగరాలను నిర్మించుకున్నాడు. అంత మాత్రమే కాకుండా తన భార్యల మాట విని వారికందరికీ వారి వారి దేవతా గోపురంను కూడా కట్టించాడు. సొలొమోను పుట్టినప్పుడు దేవుడు అతనికి పెట్టిన పేరు ఏదిద్య. అతని తల్లి అతన్ని పిలుచుకునే పేరు లెమూయేలు, అనగా దేవునికి ప్రతిష్ఠింపబడినవాడు అని అర్థం. సొలొమోను రాజైన తర్వాత అతని సహోదరుడైనటువంటి అదోనియా బెత్షెబా దగ్గరకు వెళ్ళి దావీదుకు భార్యగా ఇయ్యబడిన అభిషేకుని తనకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. ఆ మాటను బెత్షెబా సొలొమోనుకి తెలియచెప్పగానే సొలొమోను తన తండ్రి భార్య అయిన అభిషేకును తనకు భార్యగా చేయమన్నందుకు గాను ఆ మాటను బట్టి బెనాయాతో చెప్పి అదోనియాను చంపిస్తాడు. ఆ తరువాత దావీదు తాను మరణమవుతున్నప్పుడు సొలొమోనుకు యోవాబు గురించి చెప్పిన విషయాన్ని బట్టి యోవాబును కూడా చంపించటానికి బెనాయాను పంపిస్తాడు. కానీ యోవాబు ఆ సమాచారం విని యెహోవా గుడారంలోని బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటాడు. ఆ విషయం బెనాయా రాజైన సొలొమోనుతో చెప్పినప్పుడు నీవు అతన్ని అక్కడే చంపమని మరలా రాజు బెనాయాను పంపిస్తాడు. బెనాయా యోవాబుతో బయటకు రమ్మని చెప్పినప్పుడు నేను బలిపీఠపు కొమ్ముల దగ్గరే చనిపోతాను అని యోవాబు బెనాయాతో చెప్తాడు. యోవాబు మాట్లాడిన మాటను బెనాయా రాజునకు తెలియజేస్తాడు. సొలొమోను రాజు కూడా యోవాబు తనతో చెప్పిన ప్రకారమే చేయమని చెప్తాడు. కాబట్టి బలిపీఠపు కొమ్ముల వద్దనే బెనాయా యోవాబును చంపిస్తాడు. ఆ తర్వాత షిమీ విషయానికి వస్తే షిమీని పిలిచి తనకు ఒక అవకాశం ఇస్తాడు. నీవు యెరూషలేములో ఉన్నంతకాలం నేను నీ ప్రాణం తీయను, కానీ నువ్వు యెరూషలేము దాటిన రోజున నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి అని షిమీతో చెప్పినప్పుడు షిమీ కూడా ఆ నిబంధనకు ఒప్పుకుంటాడు. ఇలా కొంతకాలం జరిగాక సుమారు 3 సంవత్సరాలకు షిమీ యొక్క పనివారులు ఇద్దరు పారిపోయి గాతు రాజైనటువంటి ఆకీషు దగ్గర చేరతారు. ఆ సమాచారం షిమీకి తెలియజేయబడుతుంది. కాబట్టి షిమీ తన గాడిదలకు గంతలు కట్టి తన దాసులను వెతకడానికి వెళ్ళి వారిని తీసుకొని వస్తాడు. షిమీ ఈ విధంగా యెరూషలేము నుండి బయటకు వెళ్ళాడన్న విషయం తెలుసుకున్న సొలొమోను బెనాయాను షిమీని చంపడానికి పంపిస్తాడు. ఈ విధంగా రాజైన సొలొమోను తన తండ్రి శత్రువుల విషయంలో చెప్పిన ప్రతి పనిని సొలొమోను జరిగిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఐగుప్తు రాజైనటువంటి ఫరో యొక్క కుమార్తెను సొలొమోను పెళ్లి చేసుకుని ఫరోకు అల్లుడవుతాడు. సొలొమోను తన తండ్రి మాట చొప్పున దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడు, ఆయన కట్టడలను అనుసరించేవాడు. దావీదులానే సొలొమోను కూడా యథార్థ హృదయంతో దేవుణ్ణి వెంబడించాడు. కొంతకాలం సొలొమోను దేవునికి బలి అర్పించడానికి గిబియోలో ఉన్న ఉన్నత స్థలం మీదకు వెళ్ళి అక్కడ దేవుని కొరకు బలిని అర్పిస్తాడు. ఆ రోజు రాత్రి దేవుడైన యెహోవా సొలొమోను దర్శించి నేను నీకు ఏమి ఇవ్వడం నీకు ఇష్టమవుతుందో అది అడగమని చెప్తాడు. దేవుడు అడిగిన ఆ ప్రశ్నకు సమాధానంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి, వారికి న్యాయం తీర్చడానికి నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయాన్ని దయచేయమని, జ్ఞానం ఇవ్వమని కోరుకుంటాడు సొలొమోను. సొలొమోను అడిగినటువంటి ఈ యొక్క కోరిక దేవునికి ఎంతగానో నచ్చుతుంది. కాబట్టి సొలొమోనును ఆశీర్వదించి రాజ్యంలో యుద్ధాలు లేకుండా విస్తారమైన సంపదతో, నలుదిక్కుల సమాధానంతో నింపి దేవుడు సొలొమోనుని ఆశీర్వదిస్తాడు. ఇది అయిన కొంతకాలానికి ఇద్దరు స్త్రీలు సొలొమోను దగ్గరికి వస్తారు. వారు చెప్పిన సమస్య ఏంటంటే వారిద్దరికీ పిల్లలు పుడతారు. ఒకరోజు రాత్రి వారిద్దరూ మంచం మీద ఉన్నప్పుడు ఒక స్త్రీ తన బిడ్డ మీద పడి ఒక స్త్రీ యొక్క బిడ్డ చనిపోతుంది. ఉదయం అవ్వగానే వారిద్దరూ బ్రతికున్న బిడ్డ నాది,
చనిపోయిన బిడ్డ నీది అని చెప్పి ఒకరితోనొకరు వాదించుకుంటూ ఆ వివాదాన్ని రాజు నొద్దకు తీసుకొని వస్తారు. రాజు వారిద్దరికీ తెలియచెప్పిన సమాధానం ఏంటంటే, బతికి ఉన్న కుమారుణ్ణి రెండు ముక్కలుగా చేసి చెరిసగం పంచమని చెప్తాడు. ఆ ఇద్దరు స్త్రీలలో ఆ బిడ్డ యొక్క నిజమైన తల్లి ఈ బిడ్డను చంపొద్దు, ఆమెకే ఏమని చెప్తుంది. కానీ రెండవ స్త్రీ అలా కాదు, బిడ్డను రెండు ముక్కలు చేసి చెరిసగం పంచండి అని సమాధానం చెప్తుంది. ఎప్పుడైతే ఆ స్త్రీ యొక్క మాటలను విన్నారో నిజమైన తల్లి ఎవరో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. వెంటనే రాజైన సొలోమోను ఆ బిడ్డను చంపకుండా తన తల్లికి ఆ బిడ్డను అప్పగిస్తాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సొలోమోను న్యాయం తీర్చే విధానాన్ని గమనించి రాజు దైవజ్ఞానంతో నిండి ఉన్నాడని చెప్పి దేవుని గణపరుస్తారు. తరువాత యెహోవా మందిరం కట్టడానికి సొలోమోను నిర్ణయించుకుంటాడు. యెహోవా పర్వతం మీద మోషేకు చూపించిన ఆ నమూనా ప్రకారం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేవుని మందిర నిర్మాణాన్ని జరిగించి యాజకులను నియమిస్తాడు. ఆ ఆలయమును ప్రతిష్ఠించి సమాధాన బలులు, దహన బలులు, పాప పరిహారత బలులు అర్పించి యెహోవాను ప్రార్థించగా అతని మనవి అంగీకరించిన దేవుడు సొలోమోను కట్టించిన ఆ మందిరమును తన మహిమతో నింపుతారు. దేవుని మందిరం యెహోవా మహిమతో నింపబడగా అక్కడ మందిర సేవ చేయడానికి నియమింపబడిన యాజకులు సైతం దేవుని మందిరంలో నిలవలేకపోయారు. దేవుడు తన మహిమతో నింపిన ఆ మందిరం అందు ఇశ్రాయేల్ పక్షంగా సొలోమోను ప్రార్థించగా దేవుడు సొలోమోను యొక్క ప్రార్థన అంతటి విషయంలోనూ అంగీకరించారు. సొలోమోను యొక్క కీర్తి నలుదిశలా వ్యాపించింది. అతని జ్ఞానం, అతని రాజ్యం, అతని మాటలు కూర్చిన సమాచారం అనేక దేశాల్లో వ్యాపించింది. రాజైన సొలోమోను చూడటానికి షేబా దేశపు రాణి యెరూషలేముకు వచ్చి అతని సేవకుల దుస్తులు, వారు వాడే ఉపకరణాలు, వారి ఆహారంను చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. సొలోమోను తన మాటలతోనూ అనేక ప్రశ్నలతోనూ అతని జ్ఞానము ఎంతో గొప్పదని ఆమె గుర్తించి, నేను నీ గురించి విన్నదానికంటే చూచినది చాలా ఎక్కువ అని రాజును కనపరిచి తాను రాజునకు తెచ్చిన కానుకలు ఇచ్చి తన మనస్సుకు నచ్చిన వాటిని యెరూషలేము నుండి తీసుకొని వెళ్తుంది. ఇదైనా కొంతకాలానికి మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అనే ప్రజలు మీ హృదయాన్ని తిప్పివేస్తారు, కనుక వారితో మీరు సహవాసం కలిగి ఉండకూడదు అని దేవుడు ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించినప్పటికీ కూడా సొలోమోను 700 మంది రాజకుమార్తెలను భార్యలుగా చేసుకొని 300 మందిని ఉపపత్నులుగా కలిగి ఉన్నాడు. సొలోమోను వృద్ధుడైనప్పుడు తన భార్యలు తన యొక్క హృదయాన్ని తిప్పివేసినప్పుడు దావీదు వలె మొదట్లో యథార్థంగా ఉండినట్లు సొలోమోను తన వృద్ధాప్యంలో దేవునికి యథార్థంగా ఉండలేదు. అన్యదేవతలను అనుసరిస్తూ తన జీవితాన్ని వెళ్ళబుచ్చేవాడు. తన భార్యలు అన్యదేవతలకు ధూపం వేసి వాటికి బలులను అర్పించేటప్పుడు సొలోమోను కూడా వారితో ఏకీభవించి ఆ విధంగా చేసేవాడు. దేవుడైన యెహోవా 2 సార్లు సొలోమోనుకు ప్రత్యక్షమయ్యి, నీవు ఇతర దేవతలను వెంబడించకూడదు, వాటిని అనుసరించి నడవకూడదు అని దేవుడు సొలోమోనుకి ఆజ్ఞాపించినప్పటికీ కూడాను సొలోమోను హృదయం దేవునికి యథార్థంగా లేదు, కనుక అతడు దేవుని మాటను వినలేదు. కాబట్టి దేవుడైన యెహోవాకు సొలోమోను మీద కోపం వచ్చి, నీవు నేను చేసిన నిబంధనను, కట్టడలను అనుసరింపకపోవడం నేను కనుగొన్నాను, కాబట్టి ఈ రాజ్యం నీకుండకుండా నిశ్చయంగా దీన్ని తీసి నీ దాసునికి ఇస్తాను. అయినను నీ తండ్రి నిమిత్తం 2 గోత్రాలు దావీదు వంశమునకు, 10 గోత్రములు నీ సేవకుడైనటువంటి యెరోబాముకు ఇచ్చివేస్తానని దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. ఇది జరిగిన తరువాత ఎదోము రాజైన హదదును, సొలోమోను సేవకుడైనటువంటి యెరోబామును దేవుడు సొలోమోనుకు విరోధంగా రేపుతాడు. సొలోమోను సేవకుడైనటువంటి యెరోబాము సొలోమోను దగ్గర నుండి పారిపోతూ ఉండగా మార్గ మంచంలో అహియా అనే ప్రవక్త యెరోబామును ఆపి తన దగ్గర ఉన్నటువంటి ఒక క్రొత్త వస్త్రాన్ని తీసుకొని దాన్ని 12 ముక్కలుగా చింపి యెరోబామునకు ఇచ్చి, ఈ 10 ముక్కలు నీవు తీసుకో, రాజైన సొలోమోను నేను నియమించినటువంటి కట్టడలను కానీ నా నిబంధనలు కానీ గైకొనక అన్య దేవతలను అనుసరించుచు తన హృదయాన్ని యథార్థంగా ఉంచుకోనలేదు, కాబట్టి అతని చేతిలో నుండి ఈ రాజ్యాన్ని తీసేస్తున్నాను. కానీ నా సేవకుడైన దావీదు నిమిత్తం 1 గోత్రాన్ని
అతనికి ఇస్తాను అని చెప్తాడు. ప్రవక్త అయిన అహియా యరోబాముతో మాట్లాడిన ఈ విషయాన్ని సొలొమోను తెలుసుకొని సొలొమోను యరోబామును చంపడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు. అయితే యరోబాము ఐగుప్తునకు పారిపోయి ఐగుప్తు రాజైనటువంటి శీషకు దగ్గర ఉంటాడు. ఇదైన కొంతకాలానికి సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురంలో సమాధి చేయబడతాడు.